ఉండాలి వదలు కూడా దాదాపు చనిపోయినట్టే. నిజంగానా? అయితే వాళ్ళ శవాలు ఎక్కడ? వాళ్ళని ఆ గృహలో ఉన్న మృగాలే తినేస్తాయి. బ్రతికినా గాని వాళ్ళు బయటికి రాలేరు. వాళ్ళని నా కళ్ళారా చూడ. వాళ్ళు సైతం చేతుల నుంచి తప్పించుకోలేరు. వాళ్ళని నేను చూడాలంటున్నాను కదా. సైబ్రాన్, మనం అక్కడికి వెళ్దాం. నా మాట వినండి, వాళ్ళు ఖచ్చితంగా చనిపోయారు. వాళ్ళు చనిపోలేదు, కానీ నువ్వు మాత్రం నా చేతిలో చచ్చా. మనిద్దరం లోపలికి వెళదాం. మీరు లోపలికి రావాల్సిన అవసరం లేదు, మీరందరూ బయటే ఉండండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, నేను తిరిగి వచ్చేసరికి మీరిక్కడ కనిపించలేదంటే నేను తెచ్చే నిధిలో మీకు వాటా ఇవ్వను. మనం వెళదాం. ఓ నిధిని ఎలాగైనా దక్కించుకోవాలి.